ఐడియాస్. గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం ఒక వీక్ ట్రెండ్ మార్కెట్స్ లో చూస్తున్నాము. అంతర్జాతీయ మార్కెట్ నుంచి మిశ్రమ సంకేతాలు వస్తున్న నేపథ్యంలో మన మార్కెట్స్ లో కూడా కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ అవుతుంది. వరుసగా 6 రోజుల పాటు వచ్చిన ర్యాలీకి బ్రేక్ పడిందనే చెప్పుకోవాలి. ఇవాళ 19 పాయింట్స్ డౌన్ తో యాజ్ ఆఫ్ నో 10,870 లెవెల్స్ దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది. బట్ లోయర్ లెవెల్స్ ని చూస్తే కొద్దిగా రికవరీ మనం చూస్తున్నాము. లోయర్ లెవెల్స్ ఇవాళ 10,819 లెవెల్స్ వరకు నిఫ్టీ వెళ్ళడం చూస్తాం. అక్కడ నుంచి ఒక 45-50 పాయింట్స్ దగ్గర రికవరీ, చాలా షార్ప్ రికవరీ మన మార్కెట్స్ లో ఇప్పటిదాకా కనిపించింది. ఇప్పటివరకు చూస్తే కూడా మనకి వెన్ కంపేర్ విత్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్, మన మార్కెట్స్ బెటర్ పర్ఫార్మింగ్ మోడ్ లోనే ఉన్నాయి, బెటర్ పర్ఫార్మింగ్ వికెట్ మీద ఉన్నాయని చెప్పుకోవాలి. ఇవాళ స్పెసిఫిక్ గా చూస్తే మిడ్ సెషన్ తర్వాత, అంటే ఎస్పెషల్లీ మనకి 12-12:30 తర్వాత మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ లో, అంటే మార్నింగ్ వరకు మనకు కొద్దిగా మెటల్స్ అండ్ పిఎస్సి బ్యాంక్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తూ వచ్చేవి. కాకపోతే కొద్దిసేపటి నుంచి ఆటో, ఫార్మా, రియాలిటీ రంగ కౌంటర్స్ లో కూడా కొనుగోళ్ల మద్దతు బాగా పెరిగింది. ఐటీ, ఫిన్సర్, ఎఫ్ఎంసీజీ బ్యాంక్స్ లో మాత్రం కొద్దిగా అమ్మకాలు ఒత్తిడి ఇప్పటిదాకా మనం చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా ఇవాళ యాక్టివిటీ కొద్దిగా గొప్ప ఉంది. చాలా స్టాక్స్ లో, అంటే స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ ఉన్న ఆ స్టాక్స్ లో యాక్టివిటీ ఉంది ఇవాళ. ఫర్ ద మ్యాటర్ జీ ఎంటర్టైన్మెంట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ నుంచి డౌన్ గ్రేడ్ చేసింది. సో ఈ స్టాక్ లో 4.5-5% దాకా వీక్నెస్ మనం చూసాం. బట్ ఎడిల్వైజ్ లాంటి ఆర్గనైజేషన్స్ మాత్రం స్టిల్ ఇంకా జీలో మంచి పొటెన్షియల్ ఉంది. పెద్దగా మేజర్ షాక్స్ ని రాబోయే రోజుల్లో మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ మేజర్ షాక్స్ ఏమి జీ ఎంటర్టైన్మెంట్ ఉండకపోవచ్చు. స్టిల్ యూ కెన్ అక్యూములేట్ అన్న ఇది ఎడిల్వైజ్ జీ ఎంటర్టైన్మెంట్ మీద కూడా మనం చూస్తున్నాము. సో మిగిలిన స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే పిఎఫ్సి వాళ్ళ 4% దాకా పెరిగింది. యునైటెడ్ బ్రేవరీస్, బీహెచ్ఎల్, స్టెర్లైట్, క్యాపిటల్ ఫస్ట్ లాంటి స్టాక్స్ లో 4-5% దాకా గెయిన్స్ ఉన్నాయి. అండ్ క్వికీల్ ఒకటి, వెంకీస్, శంకర బిల్డ్ కానీ మధ్యకాలంలో బాగా బీటెన్ డౌన్ స్టాక్, అందులో ఇవాళ 5% అప్పర్ సీలింగ్ చూస్తున్నాము. సో జెన్ టెక్నాలజీస్ ఇవాళ 14% దాకా పెరిగింది. స్టిల్ మనకు అంత న్యూస్, మేజర్ న్యూస్ ఏముందో తెలియదు. ఏబీ మనీ అండ్ అడార్ వెల్డింగ్ లాంటి స్టాక్స్ లో కూడా 8-10% దాకా గెయిన్స్ ఉన్నాయి. వీక్ అవుతున్న స్టాక్స్ లో ఇంతకుముందు చెప్పుకున్నట్టు జీ ఎంటర్టైన్మెంట్ ఉంది, 5-6% దాకా నష్టాలు ఉన్నాయి. యూపీఎల్, ఏబీబీ లాంటి స్టాక్స్ లో 3% వీక్నెస్ ఉంది. మైండ్ట్రీ, సైంట్ లాంటి స్టాక్స్ లో 2.5% దాకా వీక్నెస్ ఉంది. ప్రతాప్ స్నాక్స్ అనే స్టాక్స్ ఒక 4% దాకా నష్టపోయింది. మొత్తానికైతే లోయర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ రికవరీ అనేది ఒక మేజర్ పాయింట్ ఇప్పటిదాకా ఉన్న స్నాప్ షాట్ గా మనం చూడొచ్చు. సో అన్లీస్ ఎలాంటి బిగుతున్నాడు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫీసర్. సో వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్, మన మార్కెట్స్ బెటర్ వికెట్ మీద ఉన్నాయి. సో డౌ లాంటివి, ఎస్ఎన్పి లాంటివి అయితే ఇయర్స్ లో, మల్టీ ఇయర్ లో దగ్గర స్టాక్ ఇండెక్స్ లో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఉన్నాయి. బట్ మనం మాత్రం స్థిరంగా ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ ఇయర్ గా, న్యూ ఇయర్ నుంచి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ పెట్టుకుంటే స్ట్రాటజీస్ బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది? యా, అంటే నెక్స్ట్ ఇయర్ కంటే ప్రాబ్లీ ఇన్వెస్ట్మెంట్ కంటే ఇట్స్ టూ ఎర్లీ అండి. ప్రాబ్లీ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాత కూడా వీ కెన్ టేక్ ఎ డిసిషన్. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఓకే, మార్కెట్ లాస్ట్ 5-7 డేస్ లో స్ట్రాంగ్ గానే ఉంది అండ్ మెయింటైన్ చేస్తుంది కంపేర్ టు అదర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్, ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్స్ పోల్చుకుంటే. ఎందుకంటే మ్యాక్రోస్ కొద్దిగా మెరుగుపడ్డాయి, అందులో డౌటే లేదు. అవి కంప్లీట్లీ మన ఎకానమీకి దోహదపడతాయి అండ్ పాజిటివ్ గానే ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ మేబీ ఆయిల్ ప్రైసింగ్ కానివ్వండి, సెకండ్లీ రూపీ డాలర్ స్టెబిలిటీ కానివ్వండి. అరౌండ్ 71 రూపీస్, 72 రూపీస్ దగ్గర, 70-72 మధ్యలో అక్కడ ఒక రూపీస్ స్టెబిలిటీ ఉంది. ఇన్ఫ్లేషన్ అనేది మనకి ఫిగర్స్ మంత్ ఆన్ మంత్ క్షీణిస్తున్నాయి కానీ ఎక్కడ పెరిగే అవకాశాలు కనిపించలేదు. అది డెఫినెట్లీ మనకి ఇంట్రెస్ట్ రేట్ హైక్ అయితే ఉండదు, రూల్డ్ అవుట్ ఇండియాలో. దట్స్ అగైన్ ఏ పాజిటివ్ సైన్. లిక్విడిటీ డెఫినెట్లీ, కొత్తగా ఆర్బీఐ గవర్నర్ గారు వచ్చారు కాబట్టి ఆయన అన్ని పిఎస్సి అది కూడా ఆయన అడ్రస్ చేస్తామని చెప్పారు, లిక్విడిటీ ఇష్యూస్ అడ్రస్ చేస్తామని. సో ఈ స్టిఫ్నెస్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. సో మ్యాక్రోస్ డెఫినెట్లీ ఫండమెంటల్ ప్రకారం బాగానే కనిపిస్తున్నాయి ఆప్టికలీ, బట్ కంపెనీ పరంగా రిజల్ట్స్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ అండి. అల్టిమేట్లీ ఏదేమైనా కానీ ఈ మ్యాక్రోస్ కానివ్వండి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా టెంపరీగా, మేబీ టెంపరీ అంటే నాట్ ఎ ఫ్యూ డేస్, మేబీ 1-2 quarters లో దే విల్ ఆల్వేస్ ప్లే ఎ మేజర్ రోల్, బట్ ఈవెన్చువల్లీ కంపెనీ పరంగా చూసుకుంటే అవి అతీతంగా, మ్యాక్రోస్ అతీతంగా, పాలిటిక్స్ అతీతంగా, కంపెనీస్ ఎవరైతే బాగా రన్ చేసుకోగలుగుతారో ఆ మేనేజ్మెంట్ ఏ సెక్టర్లోనే కానివ్వండి, అటువంటి కంపెనీస్ దే విల్ గివ్ యూ ఇన్వెస్టర్స్ ద బెస్ట్ రిటర్న్ అని చెప్పుకోవచ్చు. సో వీటికి డెఫినెట్లీ ఐ థింక్ వీ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్, డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు.
ఈ లోపల మార్కెట్ 5-7 డేస్ నుంచి పెరిగింది కాబట్టి కొద్దిగా కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చు. ఎస్ఐపి వాళ్ళు దే కెన్ ఆల్వేస్ కంటిన్యూ అండి, దానికి ఒక రోజు చూడక్కర్లేదు, ఒక మంత్ అంటూ వెయిట్ చేయక్కర్లేదు, దే కెన్ ఆల్వేస్ కంటిన్యూ. ఎనీ టేక్ ఆన్ జీ ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే వాళ్ళకి 4-5% డిప్ వచ్చింది, పీక్ నుంచి కూడా 600 రూపాయలు స్టాక్ కరెక్ట్ అయింది కాబట్టి మేబీ ఇక్కడ ఏమైనా అక్యుములేషన్ చేసుకునేందుకు అవకాశం ఉందా జీ ఎంటర్టైన్మెంట్ లో? నో, డెఫినెట్లీ నో అండి, ఎందుకంటే జీ ఈజ్ అ గుడ్ కంపెనీ. అంటే జీ గ్రూప్ ఎస్ఎల్ గ్రూప్ చెందినవి. కొద్దిగా గతంలో వాళ్ళు ఇర్రెలవెంట్ డైవర్సిఫికేషన్ చేశారు, కొద్దిగా డెట్ బర్డెన్స్ పెంచుకున్నారు అనేది వాదన ఒకటి వినిపిస్తుంటే, రెండోది ఈ రోజుల్లో నౌ టెక్నాలజికల్ డిస్రప్షన్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ టు త్రో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ హేవైర్. అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేది. ఇప్పుడు మనం చూస్తున్న అమెజాన్ ప్రైమ్ కానీ లేకపోతే నెట్ఫ్లిక్స్ కానివ్వండి, సో రకరకాలుగా ఇప్పుడు సన్ టీవీ ఉంది. సన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ సౌత్ ఇండియా. ఓకే, జీ ఎంటర్టైన్మెంట్ కంప్లీట్లీ నార్త్ ఇండియాలో ఆర్ వెస్టర్న్ ఇండియాలో దే మైట్ బి వెరీ స్ట్రాంగ్. ఇఫ్ యూ గో టు ఈస్ట్ ఇండియా దే నాట్ రియల్లీ సో స్ట్రాంగ్. అంటే నాట్ ఓన్లీ సన్ ఆర్ జీ, వేరేవి. అల్టిమేట్లీ ఈ ఎంటర్టైన్మెంట్ ల్యాండ్స్కేప్ ఎలాగ చేంజ్ అవుతానంటే, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి కేబుల్ టెలివిజన్, ఈస్ డెఫినెట్లీ ఆన్ ఇట్స్ వే అవుట్. ఓటీటీ అనే కొత్త కాన్సెప్ట్ అనేది ఓవర్ ద టాప్. ఇట్ కెన్ బి ఎ మొబైల్, ఇట్ కెన్ బి ఐప్యాడ్, ఇట్ కెన్ బి ఎ ల్యాప్టాప్, ఇట్ కెన్ బి ఆన్ ద మూవ్ ఎనీవేర్. సో గతంలాగా యూనో లెంగ్దీ మూవీస్ కానివ్వండి, లెంగ్దీ యూనో సీరియల్స్ విచ్ రన్ ఫర్ మేబీ మంత్స్ అండ్ ఇయర్స్, నోబడీ ఈస్ ప్రిఫరింగ్ దట్. న్యూస్ లోనే మీరు చాలా మార్పులు వచ్చాయి, మనం అందరం చూస్తున్నాము. అండ్ మీడియా రంగానికి చెందిన మన TV5 ఈ ర్యాపిడ్ న్యూస్ అని చెప్పి యూనో 10 or 20 points, 30 points ఇలా అందరు చెప్పినారు. సో స్పీడ్ ఈస్ ద ఎసెన్స్ కాబట్టి ప్రస్తుతం అది మోస్ట్ డిస్రప్టివ్ ఇండస్ట్రీ ఆర్ సెక్టర్ కాబట్టి ఇట్స్ బెటర్ టు స్టే అవే టిల్ సమ్ క్లారిటీ. వాళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ టు జీ నెక్స్ట్ జీ ఫైవ్. సో దే ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజికల్ డిస్రప్షన్ అండ్ రెవల్యూషన్. We have to see how it spans out. And so media stocks in general, I think, are definitely not so good for investment right now. ఈ నెక్స్ట్ 1-2 quarters లో కొద్దిగా ఎలక్షన్స్ పరంగా అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ పెరుగుతుంది, దే మే షో గుడ్ రిజల్ట్స్, బట్ ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ప్యూర్ ప్లే కేబుల్ టెలివిజన్ అండ్ కాంటెంట్ ప్రొవైడర్స్ ఈస్ డెఫినెట్లీ ఎ డిసరప్టివ్ బిజినెస్. జీ ఫైవ్ మీద జీ హోప్స్ పెట్టుకుంటే సన్ నెక్స్ట్ మీద సన్ టీవీ పెట్టుకున్నారు. అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనం చూస్తున్నాం, ఓన్లీ 39 rupees కి బొకే ఆఫ్ ఛానల్స్ అది. సో ఇట్స్ కంప్లీట్లీ ఎ డిసరప్టివ్ ఇండస్ట్రీ అండి. సో వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ ఇఫ్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎ డిసరప్టివ్ ఇండస్ట్రీ. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూ తో ఉన్నారు? ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర మార్కెట్స్ కోట్ అవుతున్నాయి, లోయర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ రికవరీ మార్కెట్స్ లో వచ్చింది. ఇదే రికవరీ కొనసాగే అవకాశం ఉందా? అండ్ ఒకవేళ గ్రీన్ లోకి వస్తే 10,900 అయితే నిఫ్టీ అయితే రాకపోవచ్చు క్యాష్ లో. ఫ్యూచర్ లో ఆల్మోస్ట్ అక్కడికి వచ్చిందండి, 897 day high కాబట్టి ఫ్యూచర్ లో ఆల్రెడీ వచ్చేసింది. ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకోసారి మళ్ళీ న్యూ హై ని ఫామ్ చేసే అవకాశాలు కూడా కొట్టిపారలేవు. అంటే ఓవరాల్ గా మార్కెట్ చూడాలంటే మంది చాలా స్ట్రాంగ్ గా ఉంది. అటు గ్లోబల్ గా లాస్ట్ 2 days యుఎస్ మార్కెట్ ఎంత కరెక్ట్ అయినా కూడా మన మార్కెట్ మళ్ళీ ఈ రోజు లో నుంచి మంచి రికవరీ చూసాము. అయితే ఇక్కడ నుంచి ఎవరీ బై అండ్ డిప్స్ అని చెప్పొచ్చు. మెజారిటీ స్టాక్స్ అంటే 90% స్టాక్స్ అని మరి ముఖ్యంగా నిఫ్టీలో అంటే ఇప్పుడు వచ్చిన జీకి ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది, అది పక్కన పెడితే మెజారిటీ స్టాక్స్ అని కూడా బై అండ్ డిప్స్ గా వెళ్ళమని చెప్తాను. అయితే కొన్ని స్టాక్స్ ఇప్పటి వరకు సెల్ అని రాలిస్తున్నాయి, బట్ అవి కూడా ఏమవుతుందంటే మార్కెట్స్ ఏ విధంగా స్ట్రాంగ్ ఉంటాయి అవి కూడా బై అండ్ డిప్స్ కి రావడానికి అవకాశాలు ఉంటాయి. బట్ ఏదైనప్పుడు కూడా మార్కెట్ ఇక్కడ కన్సాలేషన్ లో ఉంటుంది. ఒకవేళ ఈ రోజు లో నుంచి రికవర్ వచ్చినా కూడా ఏమైనా రేపొద్దున గ్యాప్ అప్ రావచ్చు, బట్ హైయర్ లెవెల్స్ లో మార్కెట్ మాత్రం సస్టైన్ కాకపోవచ్చు. కొన్ని రోజులు మాత్రం కన్సాలేషన్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి బయాండిప్స్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం డాక్టర్ రెడ్డిస్ ని ఒకటి ప్రిఫర్ చేస్తాను. ఈవెన్ కొన్ని స్టాక్స్ హై బీటా స్టాక్స్ లో కూడా కరెంట్ లెవెల్స్ లో బయింగ్ వెళ్ళవచ్చు. అదేవిధంగా సెల్ అండ్ రాలీస్ ఎల్ఎన్టీ ఈ రోజు స్ట్రాంగ్ ఉంది, బట్ రేపటి రోజు ట్రేడింగ్ కోసం ఎల్ఎన్టీని హయ్యర్ లెవెల్స్ లో 1440-44 ఆ లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకుంటే దాన్ని రేపటి రోజు కోసం సెల్లింగ్ చేయమని చెప్తా. సో మీరు ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఈ టైంలో సజెస్ట్ చేస్తున్నారు? సో మేజర్ గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఎండింగ్ ప్యాటర్న్ లో ఒక ప్రాసెస్ లో ఉన్నాయని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఈ ట్రెండ్ ఎండింగ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయితే గనక ట్రెండ్ రివర్సల్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో మన దీనికి కన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది అంటే కీలకమైన సపోర్ట్స్ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. నిఫ్టీలో అది 10,820 అది బ్రేక్ డౌన్ అయిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 26,000
820 బ్రేక్ డౌన్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రెండ్ రివర్సల్ జరిగిందని కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఒక మార్కెట్లో ఒక సెల్ ఆఫ్ అనేది కొద్దిగా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అప్పటి వరకు ఒక రేంజ్ బౌండ్ లో మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కీలకమైన సపోర్ట్స్ ని గమనించాల్సి ఉంటుంది. సో సెక్టరల్ వైజ్ గా గమనిస్తే ఒక ఎఫ్ఎంసీజీ సెక్టర్ గానీ ఐటీ సెక్టర్స్ ఇక్కడ నుంచి ఇంకా కపుల్ ఆఫ్ డేస్ ఒక సెల్లింగ్ ప్రెజర్ లోనే కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే హిందుస్థాన్ యూనిలీవర్స్ కరెంట్ లెవెల్స్ లో షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళచ్చు. డౌన్ సైడ్ టార్గెట్స్ 1780 గానీ 1775 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా డాబర్ కరెంట్ లెవెల్స్ లో షార్ట్ సెల్లింగ్ అనేది చేసుకుంటే 447 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. డౌన్ సైడ్ టార్గెట్స్ 425 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇన్ఫోసిస్ ఐటీలో కొద్దిగా వీక్గా ఉన్న స్టాక్ లో ఇన్ఫోసిస్ ఒకటి, ఇన్ఫోసిస్ ఫ్యూచర్స్ లో షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్తే కనుక ఇక్కడ 690 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే డౌన్ సైడ్ టార్గెట్స్ 668 కానీ 665 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇంకొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి సతీష్. హలో సతీష్ గారు, హెచ్పిఎల్ 60 రూపీస్ లో తీసుకోవచ్చు సార్? హెచ్పిఎల్ ఎలక్ట్రిక్? అవును సార్, 60 రూపీస్ దీపక్ నైట్ రేట్ సార్. ఈ టూ స్టాక్స్ ఎంతకాలం పాటు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు తీసుకుంటే? హెచ్పిఎల్ ఫండమెంటల్స్ కావాలి సార్, లాంగ్ టర్మ్ వ్యూ మీద 60 రూపీస్ లో ఫండమెంటల్స్ కావాలి. దీపక్ నైట్, హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ దీపక్ నైట్ రేట్. యా, ఐ థింక్ మార్నింగ్ కూడా సేమ్ క్వశ్చన్ అడిగినట్టున్నారండి. ఐ థింక్ బోత్ ది స్టాక్స్ సిమిలర్లీ, అంటే కంప్లీట్ గా బాగా డీటెయిల్ గా కూడా చెప్పాం. ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. దీపక్ నైట్రేట్ ఓకే, మంచి కరెక్షన్ అయ్యింది, బట్ హెచ్పిఎల్ ఇటువంటివి మాత్రం ఐ థింక్ దే ఆర్ మినీ స్టాక్స్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్. కొద్దిగా ఏదన్నా ఒక క్వార్టర్లీ రిజల్ట్స్ లో కానివ్వండి, కానీ ఏదైనా చిన్న సెక్టోరల్ తేడాలు ఏదైనా జరిగిందో మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ ఈ స్టాక్స్ ని మనం దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే అంత ఆదరణ ఉండదు నెంబర్ వన్, రెండోది ఏదైనా తేడా జరిగితే మాత్రం ఎనీ స్మాల్ నెగిటివ్ న్యూస్ ఇటువంటివన్నీ మాత్రం హెవీ సెల్లింగ్ కి గురయ్యే అవకాశం ఉంది. సో ఆ కారణం మూలాన ఐ థింక్ మేబీ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత యూ కెన్ లుక్ అట్ దీపక్ నైట్రేట్, బట్ హెచ్పిఎల్ ఐ థింక్ యూ షుడ్ ఫినోలెక్స్ హెవెల్స్ లాంటివి పిక్ చేసుకోవచ్చా? హెచ్పిఎల్ పవర్, హెచ్పిఎల్ ఈ స్టాక్ తో పోలిస్తే యా, ఐ మీన్ దే ఆర్ ఆల్వేస్ బెటర్ అండి. బజాజ్ కానివ్వండి, ఫినోలెక్స్ కేబుల్స్ కంటే కూడా హావెల్స్ అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ రేంజ్ లో ఉన్నాయి. నాట్ ఓన్లీ కేబుల్స్, యూనో అప్లయన్సెస్, ఎలక్ట్రికల్ పార్ట్స్, వైర్స్ అండ్ కేబుల్స్ అండ్ బల్బ్స్ ఇటువంటి వాటిలో కంప్లీట్ రేంజ్ ఉంది కాబట్టి ప్రాబ్లీ దోస్ థింగ్స్ వుడ్ ఫిట్ బెటర్ ఆన్ ది క్లయింట్స్. యా, అది యూ. మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు కొత్తగూడెం నుంచి, రాజేష్. హలో, హలో రాజేష్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. శేష గారు నుంచి చెప్పండి సార్. చెప్పండి. బిర్లా మనీ 40 రూపీస్ లో 300 చేసుకున్నాం సార్. ఓకే. పిఎన్బి హౌసింగ్ 700 లో కొన్నాను. ఓకే. అది ఇప్పుడు సెల్ చేసి మళ్ళా రిటర్న్ గా బై చేయొచ్చా లేదా కంటిన్యూ చేయమంటారా? 1 ఇయర్ ప్లస్. ఓకే, ఏబి మనీ అండ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 40 రూపీస్ లో ఏబి మనీ. కొద్ది యాక్టివిటీ ఉన్నట్టుంది, స్టాక్ 9% పెరిగిందండి. కానీ ప్రస్తుతానికి ఆదిత్య బిర్లా మనీ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇది బాగా బీటెన్ డౌన్ స్టాక్ అండి, ఇది పడుతూ వస్తున్న స్టాక్. అయితే లాస్ట్ ఫ్యూ డేస్ గా మళ్ళీ స్టాక్ లో యాక్టివిటీ అనేది ఉంది. అయితే మీరు షార్ట్ టర్మ్ వ్యూ అంటున్నారు, ఎందుకంటే నెక్స్ట్ ఒక 5 to 6 మంత్స్ లో మనకి మేజర్ గా పార్లమెంట్ అందరం అంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా చెప్తుంటాము, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు మార్కెట్ ఎంతవరకు డౌన్ సైడ్ వస్తుంది అనేది అందరికి కన్సర్న్ అండి. కాబట్టి అది ఉంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. మీరు 40 లో తీసుకున్నారు, ఇప్పుడు 63 లో ఉంది. ఒక ఫ్యూ డేస్ కి మీరు ఒక ఫ్యూ అంటే ఫ్యూ వీక్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసి ర్యాలీస్ లో దీంట్లో నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. క్లోజర్ గా ఇప్పుడు నేను అనుకోవడం 72 to 80 మధ్యలో మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని ప్రయత్నం చేయండి. ఎందుకైనా మంచిది, ఇటువంటి అంటే రాను రోజుల్లో అన్సర్టెంటీ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. శ్రీనివాస్ మరో కాల్ ఉన్నారు. హలో శ్రీనివాస్. యాక్చువల్లీ నేను ఎస్కార్ట్స్ 4 మంత్స్ అయిందండి, 800 లో నేను తీసుకోమన్నమాట, 250 షేర్స్ అన్నమాట. అది ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం మార్కెట్ డౌన్ ఉంది కదా, కెన్ ఐ హోల్డ్ ఫర్ సమ్ మోర్ టైమ్ టు గెట్ మై మనీ ఆర్ ఏంటి, వాట్ ఇస్ యువర్ అడ్వైజ్ అని చెప్పేసి అన్నమాట. అది ఎస్కార్ట్స్.
ఎస్కార్స్ ఆల్రెడీ చాలా వరకు కరెక్షన్ మోడ్ లో ఉంది, కాకపోతే ఇక్కడ లోయర్ లెవెల్స్ లో ఒక టెక్నికల్ బౌన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ అయితే మీరు ఉన్న పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. డౌన్ సైడ్ లో మీరు 600 కానీ 620 ఆ జోన్ దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. సో దీనికి టెక్నికల్ బౌన్స్ వస్తే 750 వరకు అప్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ మెయిల్స్ తీసుకుందాం. వైఎస్ రావు అడుగుతున్నారు, గోవా కార్బన్ అండ్ మాక్సన్స్ ఫార్మా ఈ టూ స్టాక్స్ ని షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? గోవా కార్బన్ అండ్ మాక్సన్స్ ఫార్మా. గోవా కార్బన్ ఒక షార్ప్ ఒక లో నుంచి షార్ప్ రికవరీ వచ్చిందండి, బట్ అది సస్టైన్ కావట్లేదు. మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. 590 నుంచి 95-96 నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. కాబట్టి గోవా కార్బన్ అయితే షార్ట్ టర్మ్ కోసం వద్దండి, అవాయిడ్ చేయమంటారు. ఇంకో స్టాక్ ఏమన్నారండి? మాక్సన్ ఫార్మా కూడా వద్దండి. రెండు కూడా మీరు షార్ట్ టర్మ్ చేస్తూ గోవా కార్బన్ అండ్ మాక్సన్ ఫార్మా రెండు కూడా బయింగ్ అయితే వద్దని చెప్తాను. రెండు కూడా వీక్ గా ఉన్నాయని చెప్తాను అండి. రామచంద్రారెడ్డి మరొక నమస్కారం అండి. నేను మ్యాక్స్ ఫైనాన్స్ ఎట్ 522 రూపీస్ ఫర్ ది లాస్ట్ 2 ఇయర్స్ నేను హోల్డ్ చేస్తున్నానండి. అది ఇంప్రూవ్మెంట్ రావడం కనుక వెదర్ ఐ కెన్ షిఫ్ట్ టు ఎంఎం ఫైనాన్స్ ఆర్ ఎల్ఎన్టి ఫైనాన్స్ ఆర్ ఎనీ అదర్ ఫైనాన్స్. మ్యాక్స్ ఫైనాన్స్ మ్యాక్స్ యాక్చువల్లీ యూనో వాళ్ళు ఇట్స్ ఎ హోల్డింగ్ కంపెనీ అండి. సో వాళ్ళకు ఉన్న వర్టికల్స్ అన్ని కూడా ఇన్సూరెన్స్ వర్టికల్స్ కానీ ఇతర ఇతర హాస్పిటల్స్ చాలా రకరకాల బిజినెస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా హైవ్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఎక్కడికక్కడ అది ఫిల్టర్ అవుట్ అయిపోతుంటాయి. మోస్ట్ ఆఫ్ ఇట్ అవన్నీ హైవింగ్ ఆఫ్ చేసి కొన్ని సెపరేట్ కంపెనీస్ లో లిస్ట్ అయినా కానీ కొన్ని ఆ డివిడెండ్స్ నెసెసర్లీ హోల్డింగ్ కంపెనీలో ఉన్న ఇన్వెస్టర్స్ కి ఇవ్వాలన్న బెనిఫిట్, నాట్ ఓన్లీ డివిడెండ్, వాళ్ళు ఏదైతే మానిటైజ్ చేశారో అవి దే విల్ నాట్ పర్క్యులేట్ డౌన్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ద హోల్డింగ్ కంపెనీ. సో ఇది గమనించి కెన్ ఐ షిఫ్ట్ టు ఎంఎన్ఎం ఫైనాన్స్. డిక్లైన్స్ లో డెఫినెట్లీ ఒక కొద్ది మాత్రం ఎంఎన్ఎం ఫైనాన్స్ చేయండి, ఎందుకంటే వాళ్ళ రూరల్ ఫోరెస్ట్ ఫోకస్ ఎక్కువ ఉంది అండ్ ఇట్స్ ఎ గుడ్ స్ట్రాంగ్ కంపెనీ. ఎన్బిఎఫ్సిస్ లో రీసెంట్ టైమ్స్ లో కూడా అది ఎక్కువ పడిన కంపెనీ అండ్ కొద్దిగా స్ట్రాంగ్ గానే ఉంది. సో ఐ థింక్ వన్ ఆఫ్ దాట్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ రీసెంట్లీ బాగా పడ్డది, బట్ మేబీ అరౌండ్ అనదర్ 10-15% ఉండొచ్చు ఇందులో రియాక్షన్. సో ప్రాబ్లీ మేబీ అరౌండ్ 100-110 జోన్ కు వచ్చినప్పుడు యూ కెన్ స్టార్ట్ బయింగ్. హైదరాబాద్ నుంచి బాలాజీ మరో కాల్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. డిమార్ట్ వచ్చేసి 1400 లో తీసుకున్నాను కొన్ని షేర్స్. ఏదండి? డిమార్ట్ డిమార్ట్ ఓకే 1400. అలాగే మార్కెట్ వచ్చింది 7500 లో తీసుకున్నాను. అంటే హోల్డింగ్ ఉంటారా ఇంకా, లేదంటే ఏం తీసుకొచ్చా? డిమార్ట్ మంచి రేట్ లో కొన్నారు. మళ్ళీ మీరు అంటే 1200 లో కొన్నట్టున్నారు. ప్రస్తుతానికి 1400 లో కొన్నా కూడా మీరు ప్రాఫిట్ లో ఉన్నారండి. 52-week హై కి స్లోగా వెళ్తున్న స్టాక్ ఇది, చాలా స్ట్రాంగ్ ఉంది. రీసెంట్ కరెక్షన్ లో షార్ప్ ఫాలో వచ్చింది, ఇమీడియట్ గా బౌన్స్ అయిందండి. ఫండమెంటల్స్ పరంగా అంటే ఓకే అండి. అయితే కాకపోతే ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి, పెరుగుతున్న కొద్ది స్టాక్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. క్లోజర్ గానీ అనుకోవడం 1800 కూడా టచ్ చేసి 1800 కూడా క్రాస్ కావచ్చు. 1800 క్రాస్ అవుతున్న టైంలో మీరు ఒకసారి డిమార్ట్ ఐ మీన్ అవిని సూపర్ మార్కెట్ ని ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తానండి. మారుతి మారుతిలో కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఓవరాల్ గా మా సెక్టార్ పరంగా జస్ట్ ఒక 50 డేస్ బ్యాక్ అంతా చూసుకుంటే దాదాపు అంతా అన్ని స్టాక్స్ వీక్ అయిపోయినాయి. తర్వాత గవర్నమెంట్ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో అంటే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని దానివల్ల రూరల్ ఎకానమీ ఒకసారి స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. ప్రస్తుతానికి మారుతి మీరు హోల్డ్ చేయండి. క్లోజర్ గా 7-8 నుంచి 8000 మధ్యలో ఫ్యూ మంత్స్ లో రావచ్చు. అక్కడ మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాం. శివప్రసాద్ బెంగళూరు నుంచి మన కాలర్. హలో ఏమండి శివ గారు? సార్ నమస్తే సార్. నమస్కారం. టాటా ఎలక్సీ 1040 కాల్ 18 రూపీస్ లో తీసుకున్నాను సార్. నేను 1040 కాల్ సార్ ఓకే 27 డిసెంబర్ ఎక్స్పైరీ. ప్రెసెంట్ అది బాగా ఈరోజు డౌన్ అయింది, 12 రూపీస్ వరకు వచ్చింది అనమాట. రెసిస్టెన్స్ లెవెల్ కి దగ్గరలో ఉన్న కాల్ ఆప్షన్ తీసుకున్నారండి, కాబట్టి ఆ కాల్ ఆప్షన్ ల నుంచి మీకు వీలైనంత వరకు బయటకు రమ్మనే చెప్తాను. నిన్నటి విషయం గమనిస్తే 10047 ఆ జోన్ నుంచి ఒక బేరిష్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది, కాబట్టి ఆ జోన్ ని క్రాస్ చేయలేకపోవచ్చు. సో మీకు ఏదైనా ఇంట్రాడే లో గానీ చిన్న బౌన్స్ వస్తే ఆ కాల్ ఆప్షన్ల నుంచి బయటకు రమ్మని చెప్తాను.
బాబు వైజాగ్ నుంచి ఉమెన్స్ నెక్స్ట్ ఈ స్టాక్ ని 14.50 రూపీస్ అని హోల్డ్ చేస్తున్నారట. కెన్ వి బై? ఇప్పుడు ప్రెసెంట్ రేట్ లో బై చేద్దాం అనుకుంటున్నారు. మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ఉమెన్స్ నెక్స్ట్? ఉమెన్స్ నెక్స్ట్ ఇది బాగా అంటే 100 రూపీస్ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాక్ అండి. ఇది అంత అంటే అంత ట్రాన్స్పరెంట్ అంటే మేనేజ్మెంట్ పరంగా ట్రాన్స్పరెంట్ గా ఉన్న కంపెనీ అయితే కాదు. చాలా వీక్ గా ఉందండి. మీరు 52 వీక్ లోపు టచ్ అవుతున్న స్టాక్ బాగా ఎక్కువగా ఏంటంటే స్పెక్యులేషన్ అనేది స్టాక్ లో జరుగుతూ ఉంటుంది. కంప్లీట్ గా అవైడ్ చేయమని చెప్తాను. తిరుమల కెమికల్స్ గురించి సురేష్ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్ పిక్ చేయొచ్చా ఇప్పుడు తిరుమల కెమికల్స్? యా, బాగా రియాక్ట్ అయిన స్టాక్ అండి. కాకపోతే వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు పుట్ అప్ సమ్ ప్రాజెక్ట్స్ అబ్రాడ్, సో దానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నెక్స్ట్ 1 to 1.5 ఇయర్ దాకా కొద్దిగా హెవీగా అయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండ్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. కానీ ఫాస్ట్ గా పెరిగింది. ఇఫ్ యూ టేక్ 18 to 24 మంత్స్ ట్రాక్ రికార్డ్, అది ఆల్మోస్ట్ ఒక 10 టైమ్స్ పెరిగిన స్టాక్ అండి. కాబట్టి ఒకసారే కాకుండా ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో ఆర్ ఓవర్ ది నెక్స్ట్ 6 to 8 మంత్స్ ఎస్ఎపి మోడ్ లో కొనుక్కుంటే ఇట్స్ డీసెంట్ మేనేజ్మెంట్ అండ్ కెమికల్స్ రంగంలో ఉంది కాబట్టి దే విల్ డూ వెల్. కానీ కొద్దిగా టైం పడుతుంది. రీసెంట్లీ స్ప్లిట్ కూడా అయినది 1 రూపీ స్టాక్ అని, కాబట్టి కొద్దిగా ట్రేడింగ్ యాక్టివిటీ అనేది బాగా పెరిగింది. అది గమనించి గో అండ్ బై ఇన్ ఎస్ఎపి మోడ్ ఆర్ మేబీ 2 or 3 ప్రైస్ పాయింట్స్ ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 మంత్స్. రాజేందర్ అడుగుతారు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 80.40 రూపీస్ ఇంట్రాడే కోసం కాల్ తీసుకున్నారు, ఎక్కడ సెల్లింగ్ ప్రైస్? 80.40 రూపీస్ కొన్నారా? ప్రస్తుతానికి కూడా అదే రేట్ లో ఉందండి. మీరు క్యాష్ లో తీసుకున్నారో ఫ్యూచర్ లో తీసుకున్నా తెలీదు. స్టాక్ అయితే ఓకే, బట్ మళ్ళీ మార్కెట్స్ కొంచెం కరెక్ట్ అవుతాయి, పెద్దగా పెరిగే అవకాశాలు లేవండి. కాబట్టి మీరు అక్కడికక్కడ క్లోజ్ చేయడం బెటర్ అనిపిస్తుంది. జగదీష్ అడుగుతున్నారు, రైట్స్ 293 రూపీస్ 100 షేర్స్ ఉన్నాయట, హోల్డర్ ఎగ్జిట్ రైట్స్ రీసెంట్లీ లిస్టెడ్ అయిపోయా? ఇవన్నీ కూడా ప్రస్తుతం అంత ఫ్లేవర్ లో లేను అండి. ఆల్ గవర్నమెంట్ రిలేటెడ్ స్టాక్స్, ఎస్పెషలీ రైల్వే స్టాక్స్. కానీ రాబోయేది నెక్స్ట్ 1-2 మంత్స్ లోపల కొంచెం బడ్జెట్ నాయిస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రాబబ్లీ రైల్వే స్టాక్స్ లో దేర్ క్యాన్ బి ఎ స్పర్ట్. అట్లా స్పర్ట్ అది వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎన్ వెంకటేశ్వరరావు అడుగుతున్నారు, 1 ఇయర్ టైం హోరిజన్ కోసం గేట్ వే డిస్ట్రిక్ట్ పార్క్స్ ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? నో, డెఫినెట్లీ నాట్ అండి. వన్ ఇయర్ కి యూ షుడ్ నాట్ పిక్ లాజిస్టిక్ స్టాక్స్, ఎందుకంటే లాజిస్టిక్స్ ఇస్ ఎ సెక్టర్ వేర్ హెవీ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయండి. అంటే వాళ్ళు వేర్ హౌసెస్ కానివ్వండి, కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ లాజిస్టిక్స్ లో ఇట్స్ ఎ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. కాబట్టి జెస్టేషన్ లాంగ్ ఉంటుంది. అండ్ గత ఫ్యూ ఇయర్స్ గా చూసినా గానీ గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్ కంపెనీ పరంగా మంచిదైనా స్నోమెన్ లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళవేనండి. సో కంపెనీస్ మంచివి, సెక్టర్ మంచిదైనా కానీ రిటర్న్స్ అనేది 1 ఇయర్ కోసం అయితే మాత్రం ఐ థింక్ యూ షుడ్ స్టే అవే అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ 3 to 5 ఇయర్ వ్యూ, బెటర్ బై ఇట్ ఇన్ ఎస్ఐపి. సో మార్కెట్స్ లో కొద్దిగా రొయ్యల ప్రజలు ఎంత స్ట్రాంగ్ గా రికవర్ అయ్యాయి, మళ్ళీ కొద్దిగా డిప్ తీసుకున్నట్టు కనిపిస్తున్నాయి. సో చూడాలి ఆఖరి సెషన్ లాభాల్లో నిలుస్తుందా లేకుంటే మళ్ళీ నష్టాలోకి జారుకుంటుందా. అలర్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ 3:15 కి క్లోజింగ్ బెల్ లో టీవీ 5 మనీలు కలుద్దాం యూట్యూబ్ ద్వారా. స్టే విత్ అస్.